చెట్టుకు వేలాడుతున్న సిలైన్ బాటిళ్లు, చెట్టు నీడలో వైద్యం వీరి స్టైల్. గోడ చాటున బారులు తీరిన రోగులు, పూరి గుడిసెలో పెద్ద వైద్యం. ప్రభుత్వాసుపత్రి కాదు, ఇది ప్రైవేట్ ఆసుపత్రి. డాక్టర్ రూపంలో దేవుడు. దేశం ముందుకు పోతుంది, దూసుకుపోతుంది అని అంటున్నారు. నిజంగా దేశం ముందుకు పోతుందో దూసుకుపోతుందో తెలియదు, కానీ కొన్ని కొన్ని గ్రామాల్లో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో ఉన్నాం. ఆ గ్రామంలో జరుగుతున్న అసలు పరిస్థితిని ఒకసారి చూద్దాం. మనం ఈ గ్రామంలో ఒకగానొక ఆసుపత్రి అని చెప్పుకోవాలి. ఈ ఆసుపత్రికి చాలా పెద్ద పేరు కూడా ఉంది అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ ఆసుపత్రి ప్రధాన అంటే ఆసుపత్రికి సంబంధించి బయట ముఖద్వారం దగ్గర ఉన్నాం. ఈ ముఖద్వారం దగ్గర మనం ఈ పరిస్థితుల్ని చూస్తే నిజంగా చెప్తున్నా, ఈ మన దేశాన్ని మొత్తం ఈ పీడిత దాని నుంచి బయటపడేస్తామని ప్రధాని పదే పదే ఉపన్యాసాలు చేస్తున్నారు. కానీ అలాంటి ఉపన్యాసాలు ఏ విధంగా ఉపయోగపడతాయి ప్రజలకి, అంటే సామాన్య ప్రజలకి ఏ విధమైనటువంటి చికిత్సకు సంబంధించి ఏ అధునాతమైన పద్ధతులు తెస్తామన్నారు అనే వాళ్ళే ఉన్నారు. కానీ అధునాతమైన పద్ధతి కాదు, అధునాతమైన చికిత్స అందించే వాళ్ళు ఉంటే చాలు అనే విధంగా ఉన్నారు రోగులు. ప్రస్తుతం మనం ఈ ఆసుపత్రి ఒక చిన్నపాటి ఆసుపత్రిలాగా ఉంది, కానీ ఈ ఆసుపత్రిని చిన్నపాటి ఆసుపత్రి అని చెప్పడం కూడా పొరపాటే. ఎందుకంటే ఇక్కడికి వచ్చే రోగులు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి కూడా ఎంతో నమ్మకంతో ఆయన చేతికున్న పరిజ్ఞానం మీద ఎంతో ఆధారపడి ఆశతో ఇక్కడికి వచ్చి చికిత్స అందించుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం మనం ఆసుపత్రుల్లో ఆ పడకల సంగతి దేవుడు ఎడగా, కానీ ఆసుపత్రిలో ఉన్న పడకలకు మించి బయట ఉన్న ఈ చెట్లకు కూడా సెలైన్ బాటిల్ ఎక్కించుకొని ఇక్కడే చికిత్స తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడో ప్రభుత్వ దవాఖానాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది అంటే అది పొరపాటే. ఇది ఒక ప్రైవేట్ దవాఖానా. దీంట్లో ఓపీకి సంబంధించి ఒక రోజుకు ఒక 200 ఓపీ, అంటే 100 నుంచి 200 వరకు ఓపీ వస్తుంది అనేది మాత్రం ఇక్కడ ఉన్న అధికారులే చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఈ ఆసుపత్రి దగ్గర ఉన్న ఈ ప్రాంతంలో చూస్తున్నాం. ఈ అబ్బాయి ఈ లోకల్కి సంబంధించిన వ్యక్తి అయితే, ఈ అబ్బాయికి ఒక టైఫాయిడ్కి సంబంధించిన జ్వరంతో తీవ్రంగా బాధపడుతున్నారు. అలాంటిదే ఆ చికిత్స కోసం ఈ ఆసుపత్రి వైద్యుల దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆ చికిత్స నిమిత్తం అబ్బాయికి ఒక అంటే ఆ టైఫాయిడ్కి సంబంధించిన ఆ చికిత్సలో భాగంగానే ఒక సిలైన్ బాటిల్ ఎక్కిస్తున్న పరిస్థితి. ఈ సిలైన్ బాటిల్ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కిస్తున్నటువంటి చెట్టు కొమ్మకి ఆ సిలైన్ బాటిల్ వేలాడడం, ఆ వేలాడి ఆ కింద ఉన్న ఆ కుర్చీల మీద ఆ అబ్బాయికి చికిత్స అందించడం అనేది కూడా చాలా ఆలోచించాల్సిన విషయం. అదేవిధంగా మనం ఇంకా కొంచెం లోతుగా పరిశీలన తీసుకుంటే కనుక ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నడిపిస్తున్న తీరుని మనం స్పష్టంగా తీసుకోవచ్చు. అంటే మానవతా దృక్పథంతో ఈ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారనేది ఒక బహిరంగ సత్యమే. అయితే ఇచ్చిన చికిత్స అందించడంలో కూడా ఎటువంటి పద్ధతులు ఉపయోగిస్తున్నారనేది కూడా చాలా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడున్న కాలానుగుణంగా పరిగెత్తుతున్నాం, దూసుకుపోతున్నాం, అంతర్జాల వ్యవస్థలో అందరం చిక్కుకున్నాం, అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం అన్న మాటలు గట్టిగా వినిపిస్తున్న తరుణంలో ఇలాంటి కొన్ని దృశ్యాలు ఆ మాటల్ని ప్రశ్నావళిలో నెట్టేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో ఇంకా లోనకు మేము వెళ్ళలేదు. లోనకు సంబంధించిన దృశ్యాలను చూసే ముందు బయట ఉన్న పరిస్థితులను మనం చూస్తున్నాం. కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇక్కడ చికిత్స తీసుకుంటున్న ఆ శతగాత్రులు కూడా రోడ్డు మీద చికిత్సను తీసుకుంటున్నారు. ఈ రోడ్డు మీద అంటే ఆసుపత్రి బయట ఉన్న ఈ చిన్నపాటి బల్లల మీద ఆ సిలైన్లు ఎక్కించుకొని ఆ చికిత్సను తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకి కంటికి కట్టినట్టుగా కనిపిస్తుంది. ఈ బాబు గుడి ఈ పరిసరాల్లో అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? బోదాడ. ఎక్కడమ్మా బోదాడ? అంటే ఇంకోల దగ్గర. ఏమైందమ్మా బాబుకి? ఎప్పటి నుంచి? 10 రోజుల నుంచి. ఎవరు చెప్పారు ఇక్కడికి వెళ్ళమని? మాది ఊరే అబ్బాయి అక్కడి నుంచి వచ్చాడు. ఎలా ఉంటుంది డాక్టర్ గారు? బాగా చూస్తాడు. ఎవరు చెప్పారు మీకు బాగా చూస్తారు? మాకు తెలుసు కదా, మాది ఊరే కదా. ఈయనంతా మాకు అదృష్టం అసలు. ఇక్కడ అంటే ఈ గ్రామానికే ఈ డాక్టర్ గారు ఉండడం అదృష్టం అనే భావన ఇక్కడున్న వచ్చిన రోగుల కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. మనం ప్రస్తుతం ఇప్పుడు లోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు లోన ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడున్న ఆసుపత్రుల్లో చాలా హుందాతనంగా చాలా అంత మిద్దెలు మేడలు అంతస్తుల్లో ఆసుపత్రులను కట్టి నడిపించే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైనా కానీ సిటీ సరౌండింగ్స్లో ఉన్న ఆసుపత్రులన్నీ దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆసుపత్రులు నడిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడున్న ఆసుపత్రి తీరును మనం చూడండి, ఇది ఒక చిన్న పాక లాంటిది ఉంది. అంటే చిన్న పూరి గుడిసెలాగా ఈ ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రిలోనే ఒక వైద్యులు ఉన్నారు. ఆ వైద్యులకి 45 ఏళ్ల చరిత్ర ఉంది. ఆయన చెయ్యి పట్టుకుంటే ఎటువంటి రోగమైనా పోయిద్ది అనే ఒక భావన ఈ రోగుల్లో ఉంది. ఇక్కడికి వచ్చి ఆ భావనతోనే ఇక్కడ చికిత్స పొందేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ ఒక ధైర్యంతోనే ఇక్కడ చికిత్స తీసుకొని పోతూ ఉంటారు. ప్రస్తుతం బయట పరిస్థితిని చూసాం, లోనకు వచ్చాం. లోన కూడా సేమ్ అదే తీరు. అంటే ఏదైనా కానీ ఎలా అయినా ఉండదు, చికిత్స తీసుకోవాలి. ఆ చికిత్స ఆయన చేతుల మీద తీసుకుంటే ఆ రోగం నివారణ అయింది, ఆ రోగం దరిదాపుల్లోకి రాదు అనేది ఒక భావనతో ఈ ఆసుపత్రి నడుస్తుంది అనేది కూడా మనం చెప్పాలి. ఇక్కడ ఉన్న పరిస్థితులను చూస్తున్నాం. ఫస్ట్ ఒక ప్రధాన బోర్డు, అంటే ఇక్కడ ఒక ఓపీ రాస్తారు. ఈ ఓపీకి సంబంధించి ఇక్కడున్న ఓపీ అంటే ఎవరైతే ఆసుపత్రికి వస్తారో వాళ్ళకి సంబంధించి ఓపీ అయితే ఇక్కడే రాస్తారు. మేడం చెప్పండి, అసలు ఓపీ ఎంతమంది వస్తారు ఏంటి మేడం? 100 ఎక్కడెక్కడి నుంచి వస్తారండి? డిస్ట్రిక్ట్ మొత్తం వస్తారండి, చుట్టుపక్కల పల్లెటూళ్ళు. ఎప్పటి నుంచి ఉన్నారండి ఇక్కడ? డాక్టర్ 48. మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? 7 years నుంచి. అంటే ఇక్కడికి వచ్చే రోగులు ఏ ఒక ధైర్యంతో ఆత్మధైర్యంతో వస్తారు? ఇక్కడికి వచ్చేవాళ్ళు డబ్బులు లేకపోయినా కూడా ధైర్యంగానే ఉంటారు. డాక్టర్ దగ్గరికి వచ్చి చూస్తారు, బిల్లు కట్టకపోయినా చూస్తారు, మా దగ్గర లేవన్నా ఊరుకుంటారు. తర్వాత ఆపరేషన్ కేసులు ఉన్నా కూడా పేమెంట్ అని తీసుకోరు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే వాళ్ళ సౌలభ్యంగా వాళ్ళు ఏ విధంగా ఇస్తే అప్పుడే తీసుకుంటారు. అంటే రోగులు వచ్చిన వాళ్ళు ఏదైనా చెప్పుకునే పరిస్థితులు ఏమైనా ఉంటాయి? అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు కాస్త మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి, అలాంటి పరిస్థితులు ఏమైనా చెప్పే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఉండవండి. అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు అంటే పేదవాళ్ళు, లేని వాళ్ళు. బయటకు వెళ్తే వాళ్ళు సౌకర్యాలు ఇస్తారు, ఫీజులు కూడా ఆ విధంగా అనిపిస్తుంటారు. ఇక్కడ ఫీజు అడగరు. ఓపిక లేవు, ముసలివాళ్ళు ఎవరైనా వచ్చినా, ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చినా మా దగ్గర డబ్బులు ఇవ్వంటే పంపించమ్మా, ఏమైద్ది, ఎంతో మంది చూపించుకొని వెళ్తారు. ఫీజు కట్టకపోతే మళ్ళీ, బిల్లు లేకపోతే మళ్ళీ, ఓపీ లేకపోతే పంపిందని అంటారు. డబ్బుల విషయంగా లేదు ఇక్కడ. అంటే ఎంతమంది పనిచేస్తారండి ఈ హాస్పిటల్? 10 members అండి మొత్తం. 10 members. అంటే ఏమేమి అందుబాటులో ఉన్నాయండి? ఏ చికిత్సలు, అత్యవసర చికిత్సలు, ఏ చికిత్సలు అందుబాటులో ఉంటాయి ఇక్కడ? జనరల్గా అన్ని కేసులు చూస్తారు, అన్ని కేసులు చేస్తారు, అన్ని ఆపరేషన్లు చేస్తారు. హార్ట్కి సంబంధించి మరీ సివియర్ పెయిన్ వస్తే పక్క ఊరు కానీ, ఒంగోలు కానీ, విజయవాడ కానీ అట్లా ప్రిఫర్ చేస్తారు. అంటే పక్క ఊళ్ళ నుంచి కూడా ఇక్కడికి సీరియస్ కేసులు వస్తాయని అంటున్నారు. అంటే డాక్టర్ గారికి సాల్వ్ అయ్యే విధంగా ఉంటే డాక్టర్ గారు చూసి ఈసీ అర్చించి బాగుంది, పర్లేదు, తగ్గుతుంది అనే విధంగా ఉంటేనే ఉంచుకుంటారు. లేదు సీరియస్ కండిషను, హార్ట్కి సంబంధించిన హార్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం అంటే ఒంగోలు కానీ, ఎన్ఆర్ఐకి కానీ తీసుకెళ్ళమని ప్రిఫర్ చేస్తారు. ఇది ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న సిబ్బంది చెప్పే మాటల్లో మనం స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే కేవలం మానవతా తత్వంతో ఈ ఆసుపత్రి నడిపిస్తున్నారు అనేది ఇక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్నారు. అదేవిధంగా మనం ఇక్కడ ఉన్న పేషెంట్లతో ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ కొంతమంది రకరకాల వ్యాధులతో ఇక్కడ ఉన్న చికిత్స పొందుతున్నారు. వీళ్ళ పరిస్థితి కూడా బయట ఎలా ఉందో అలాంటి పరిస్థితే. ఇక్కడ ప్రస్తుతానికి ఒక పేషెంట్కి అటెండర్గా ఉన్న వాళ్ళ బంధువుతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇవాళ వచ్చింది చూడటానికి వచ్చా. ఎక్కడి నుంచి వచ్చారు? మాది రుద్రారం నుంచి వచ్చి చూడటానికి. ఏమైంది పాపకి? ఇంకి బాగలేదు, షుగర్ ఉంది, బాగలేక వచ్చా. ఇంకా ఎలా ఉంది ఇక్కడ చికిత్స? ఎలా ఉంది? ఇలా వచ్చింది, రోజు 10 రోజుల నుంచి ఉందంట. మా ఆడబిడ్డ అయితే చూడటానికి వచ్చి అదైతే ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న రోగులకు సంబంధించి చెప్తున్న అటెండెంట్స్ చెప్తున్న మాటలు కూడా అదే. అంటే ఒక ధైర్యంతో, తర్వాత ఎంతో ఒక నమ్మకం మీద అయితే ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రతి రోగికి కూడా వెంటనే నయం అవుతుంది అన్న ఒక నమ్మకం మీద ఉంటారంటది ఇక్కడ ఉన్న. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఎంతో మంది రోగులు చెప్పిన మాటలు విన్నాం. అసలు ఏదైతే వైద్యుల మీద నమ్మకం అండి, ఆయన దగ్గరికి వస్తే ఎటువంటి అన్ని రోగాలు, ఎలాంటి రోగమైనా కానీ నయం అవుతుంది అనేది ఇప్పుడు దాకా ఆ రోగులు చెప్పిన మాటలు విన్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే ఆ రోగుల ఆశల్ని పూర్తి స్థాయిలో ఇచ్చేస్తున్నారో అలాంటి వైద్యులు ఉన్నారు. ఇప్పుడు దాకా ఆయన గురించి బయట మనం విన్నాం. అసలు ఆయన్ని చూడండి, ఆయన ఎంత ఒక సాదా సీదా అంటే సహజంగా ఏమీ లేని వాళ్ళు కూడా అంటే ఏదో ఆర్ఎంపీ హోదాలో ఉండి కూడా ఎంతో హుందాతనంగా ఆర్భాటంగా కనిపించే రోజుల్లో నడుస్తున్నాం. అలాంటి దాంట్లో కూడా అన్నీ తెలిసి ఈ విద్యలో అంటే వైద్య వృత్తిలో తనకంటూ ఓ మార్క్ని సృష్టించుకొని కూడా ఒక కామన్ మ్యాన్ ఒక సాదా మనిషి నేను సాటి మనిషి లాంటి వ్యక్తినే అన్న కోణంలో ఇక్కడ ఈ వైద్యుల గురించి ఇప్పుడు దాకా బయట చాలామంది పొగడతలతో ముంచారు. కానీ మనం ఇక్కడ కళ్ళతో చూస్తున్నాం ఆయన ఒక అంటే సాదా సీదా మనిషిలాగే తన వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. ఇక్కడున్న పరిస్థితులను బట్టి మనం చూస్తే ఈ గ్రామానికే ఈ ఒక వన్య తెచ్చిన ఓ వైద్యుడు ఈ గ్రామానికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పేరేమో తెలియదు కానీ బయట నుంచి వచ్చిన రోగులు కూడా ఈ గ్రామానికి సంబంధించిన పేరును మాత్రం గుండెల్లో పెట్టుకుంటారు అనే ఒక ఇదైతే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయనతో ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేయాలన్నా కానీ ఏ చికిత్స ఏ రోగికి ఎక్కడ చికిత్స ఆలస్యం అయిద్దన్న సందర్భాలు అయితే కనిపిస్తాయి అనేది మాత్రం కాస్త మనం ఆయనతో మాట్లాడేలోపు ఎవరికైనా చికిత్స లేట్ అయ్యే పరిస్థితి ఏమైనా ఉండిద్దా అన్న భావన కూడా ఆయనలో కనిపిస్తుంది. అంటే ఆ వైద్యం తీసుకున్న తీరులో కూడా ఆయన రోగికి సంబంధించిన అతని మాటల్లోనే దానిలో ఉన్న ద్వంద్వ వైఖరి కాకుండా పాజిటివ్ వైఖరిని తీసుకుంటున్నారు. సార్ డాక్టర్ గారు ఒక 2 నిమిషాలు మాకోసం. ఇప్పుడు ఎంతో పేరు ప్రతిష్టలు ఎంతో ప్రఖ్యాతగా మీరు ఈ గ్రామానికి చెందిన ఒక అంటే కనిపించే రూపంలో దేవుడుగా భావిస్తున్నారు ఇక్కడ ప్రజలు. ఏంటి అసలు మా ప్రజలతో మీకున్న కనెక్టివిటీ ఏంటి? నేను 47 సంవత్సరాలైనండి తెనాల నుంచి వచ్చి, తెనాల దగ్గర తుర్మెళ్ళం అనే నేటివ్ ప్లేస్. 47 సంవత్సరాలు ఈ ఊరు వచ్చి నేను ఎప్పుడు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఆలోచించాను. పేషెంట్ తగ్గిళ్ళి హ్యాపీగా వెళ్ళిపోవటం, వడిచని తీసుకోవటం నా పరిస్థితి. 40-48 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. కాలానుగుణంగా అందరం పరిగెత్తుతున్నాం, అంతా అరచేతుల ప్రపంచాన్ని చూస్తున్నాం. కానీ ఇక్కడున్న పరిస్థితిని చూస్తే దానికి విభిన్నంగా కనిపిస్తుంది. ఏంటి అసలు దానికి రహస్యం? నాకు మీరు అడిగి నాకు అర్థం కాలేదు. నాకు ఇప్పుడు యాక్చువల్గా అంటే నా ప్రజలు నేను చేసుకెళ్ళిపోవటం, పేషెంట్ హ్యాపీగా వెళ్ళిపోవటం. ఏమి తెలియని చిన్నపాటి ఆర్ఎంపీలు కూడా మిద్దలు కట్టేస్తున్నారు, మేడలు కట్టేస్తున్నారు. మనం ఏం చేస్తాం? నేను డబ్బుల గురించి ఆలోచించను, నా పాలసీ. మీరు చేయి పెడితే ఎలాంటి రోగం నయం అయిపోయింది అనే ఒక భావన రోగుల దగ్గర నుంచి ఉంది. ఏంటి ఆ చేతులు ఏమన్నా భగవంతుడు ఏమన్నా పెట్టేశాడా? లేదండి, నేను సిన్సియర్గా హానెస్ట్గా వైద్యం చేయటమేనండి నా పాలసీ. దానివల్ల నా సిన్సియారిటీ రోజుకు 2-3 సార్లు రెగ్యులర్ పేషెంట్ అటెండెన్స్ కాన్స్టెంట్గా నాది ఉంటుంది. ఇంత ఒక నైతికంతో ఇంత వైద్య వృత్తిలో కూడా ఒక కొత్త వన్యను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ కొన్ని చికిత్సలు అందించడంలో అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా జరగరాని జరిగితే అలాంటి దాన్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు? అంటే చివరిదాకా పోరాడుతుంటాము. జరగరాని జరిగే పరిస్థితులు చాలా తక్కువ అండి. నాకు వీలైతే అడ్మిట్ చేసుకుంటా, లేకపోతే వెళ్ళిపోమని చెప్తాను. అంతేగా నాకు నా రోజులు పెట్టుకుని అనవసరంగా డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇబ్బంది పట్టుకు పెట్టడం వెళ్ళిపోమంటారు. అది నా పరిస్థితి. అంటే అందరి దగ్గర చేతులు ఎత్తేసిన అందరు వైద్యులు ప్రముఖ వైద్యులు కూడా చేతులు ఎత్తేసిన కేసులు కూడా మీ దగ్గర సాల్వ్ అయినాయి అని అంటారు. అయినాయండి, కొన్ని కేసెస్ అయినాయండి. రీసెంట్గా ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి సెరిబ్రల్ హెమరేజ్ కేసు ఒకటి వచ్చిందండి. ఎన్ఆర్ఐ లాభాలు తీసుకెళ్ళిపోమన్నారు. పేరేం పేరు లేయరావు అని చెప్పని ఊరు నాన్నవరపాలెం. ఈ కంప్లీట్ రికవర్డ్ విత్ ఇన్ కాస్ట్ ఆఫ్ 20,000 రూపీస్ ఫర్ 3 months. 3 months హీఈస్ వాకింగ్ నౌ. సరే, అంటే చాలా ఓపీ. అంటే రోజుకి ఎన్ని ఓపీలు చూస్తారు సార్ మీరు? అది నేను చెప్పకూడదు. సహజంగా అంటే ఒక వ్యక్తి ఓ వైద్యుడు కానివ్వండి ఓ కామన్ మ్యాన్ కానీ కొంతవరకు ఆ సమయ పాలన అనేది ఉండేది. కానీ మీ దగ్గర సమయ పాలన లేదు అంటారు, ఎందుకు? ఓల్డ్ అండ్ న్యూ పేషెంట్ 150 ఉంటారండి. ఓల్డ్ అండ్ న్యూ పేషెంట్ 150 ఉంటారు. ఓల్డ్ అండ్ న్యూ కన్నీ కలుపుకుని చేసుకుంటే వెళ్ళిపోతాను. అంతవరకు లైక్ జనరల్గా అంటే మెడికల్ ప్రొఫెషన్ అనేది ఒక వరం లాంటిది నాకు. దిస్ ఇస్ నాట్ ఫర్ మనీ, దిస్ ఈజ్ ఫర్ హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా ప్రాక్టీస్. పిల్లలందరూ సెటిలర్సేనా సార్? సెటిల్ పిల్లల భావన కానీ పిల్లల నుంచి ఇబ్బందులు కానీ ఏం లేవు. అందుకనే ఈ సేవా గుణంతోనే వైద్యం తర్వాత ఆసుపత్రి అలాగే నడిపిస్తున్నారా? అట్లా మొట్టమొదటి అదే పరిస్థితి అండి. ఇప్పుడు అంటే ఎందరో వైద్యుల్ని చూసాం, చాలా మంది గొప్ప గొప్ప మేధావుల్ని చూసాం. తర్వాత ఇలాంటి వైద్యులతో మాట్లాడి కాస్త అంటే సమాజంలో ఉన్న పరిస్థితుల్ని మనం కంటికి కట్టినట్టుగా చూసే పరిస్థితి ఈ వైద్యశాలలో కనిపించింది అనేది కూడా స్పష్టంగా చెప్పొచ్చు. వైద్యం అందించడంలో ఏదైనా లోటుపాట్లు ఉన్నా కానీ వైద్య అందించే సమయం మాత్రం ఏమాత్రం లోటుపాట్లు ఉండవు అనేది ఈ వైద్యుడి దగ్గర నుంచి వస్తున్న మాటలు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.